ఆచార్య గాడ్ ఫాదర్ వంటి సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు తన నూట యాభై నాలుగో చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఖతర్నాక్ న్యూస్ వైరల్ అవుతోంది దీపావళి పండుగ సందర్భంగా ఓ ఖతర్నాక్ గిఫ్ట్ను ఫ్యాన్స్ను అందించినంత టీమ్ దీపావళి పండుగ రోజు వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే రేంజ్లో ఓ టేజర్ రానుందట కట్ చేసిన టేజర్ మామూలుగా రాలేదని దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది దీంతో ఫ్యాన్స్కు ఈ దీపావళి మాత్రం మంచి బ్లాస్ట్ అవుతోందని తెలుస్తోంది మరోవైపు ఈ మూవీ నుండి ఒక న్యూస్ ప్రస్తుతం నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక భారీ ఫైట్ సీన్లో పాల్గొంటారట ఆ ఫైట్ సీన్ నేల మీద కాకుండా సముద్రంలో ఉండనుందని తెలుస్తోంది సముద్రంలో ఒక భారీ ఓడలో దాదాపు యాభై మంది విలన్స్తో ఆ ఫైట్ సిన్ ఉంటుందని తెలుస్తోంది ఇకపోతే ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ అంశం నుంచి ఆసక్తికరంగా మారింది దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటంటే ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని టీం భావిస్తోంది అయితే అదే టైంకు తెలుగులో బాలయ్య వన్ కూడా వస్తోంది వీటితో పాటు ప్రభాస్ ఆది పురుష్ ఏజెంట్ విజయ్ వారసుడు ఈ ఐదు సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నారు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే చిరంజీవి నూట యాభై నాలుగు బాలయ్య నూట ఏడులను నిర్మించేది ఒకే సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోనే అవకాశాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది